రాంటాక్కి తిరిగి స్వాగతం టీవీలంతా ఒకే చర్చ తిరుపతి జగన్ దర్శనం ఉంటుందా ఉండదా ఇంతకుముందే రద్దు చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సరే నేను ఇప్పుడు ఆ లోకి వెళ్ళదలుచుకోవట్లేదు దానికి భిన్నంగా నిన్న జనసేనలో జరిగినటువంటి చేరికల గురించి మనం మాట్లాడుకుందాం ఏంటి దాని దాని వెనక దాని ప్రభావం ఎంత ఏం దానివల్ల వచ్చే లాభం ఎంత వీటిని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు అయితే కాదు ఎవరెవరు వచ్చారు ఫస్ట్ చూద్దాము బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఈయన మాజీ మంత్రి నిజం చెప్పాలంటే జగన్కి బంధువు అవుతారు వైవి సుబ్బారెడ్డికి దగ్గర బంధువు సో అటువంటి వ్యక్తి వైసీపీని వీడి జనసేనలో చేరాడు సామినేని ఉదయభాను నాకు తెలిసి రెండుసార్లు ఎమ్మెల్యే అని కుట్ట జగ్గాయపేట చీఫ్ విప్గా చేశాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి చిన్న ఏం కాదు లెజిస్లేచర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చీఫ్ విప్గా చేశాడు మూడు కిలార్ రోసయ్య గుంటూరు పార్లమెంట్కి వైసీపీ తరఫున పోటీ చేశాడు అధికార పార్టీగా ఉన్న పార్టీకి ఇంతకీ ఇంకొక విశేషం ఏంటంటే ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా మరి ఇప్పుడున్నాడా లేదో చానాళ్ళు టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు అట్లనే కంది రవిశంకర్ ఒంగోలు పారిశ్రామికవేత్త ఈ కిలార్ రోసయ్య వియంకుడు వీళ్ళతో పాటు విజయనగరం నుంచి ఒక ఇద్దరు యువ వైసీపీ యువజన కాంగ్రెస్ అధ్య సంబంధించిన అధ్యక్షుడు అనుకుంటాను రెండో ఆవిడ భావన డిసిసిఎం దీని మెంబరు డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు తర్వాత నెల్లూరు నుంచి ఒక నిర్మాత సరే ఏమిటి అంత చూసుకున్నట్టయితే వీళ్ళు నాకు మిగతా విజయనగరం నెల్లూరు తెలియదు కానీ ఈ ఈ పై వాళ్ళు అందరూ కూడా ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పితే సామ్యేని ఉదయభాను కిలార్ రోసయ్య కంది రవిశంకర్ ఒకే సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అంటే రాజకీయాల్లో ఆంధ్ర రాజకీయాల్లో మాట్లాడుకోవటం దీంట్లో మోహడపడాల్సిన అవసరం లేదు జరిగింది అది జరిగింది చెప్తున్నాం ముందు ఇంతకీ ఈ చేరి ఈ చేరికలు ఏం చెప్తున్నాయి ఇది మన టాపిక్ ఇప్పుడు ఈ చేరికలు చూసినట్లయితే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది జగన్కి ఇంకా భవిష్యత్తు లేదని జగన్ పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు క్లియర్గా చెప్పాలంటే అది అంటే బలహీనపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాల్సిన పడది వాళ్ళు చెల్లె చెప్తూ ఉంటుంది కదా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఇది ఉదాహరణ దానికి ఇంత పెద్ద నాయకులు ఇంకా కూడా వస్తారు అంటున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ మరి ఫిల్టర్ చేస్తున్నాడని కూడా అంటున్నారు చూద్దాం ఇదొకటి మరి మరి జనసేనలోకి రావటం అంటే జనసేన పార్టీ ఏదో సడన్గా అట్లా ఇరవై ఒక్క స్థానాలు రావటం కాదు సీనియర్ నాయకులు వస్తున్నారంటే అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టేచర్ పెరిగింది మర్చిపోతుంది పవన్ కళ్యాణ్ స్టేచర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది రోజు రోజుకు పెరుగుతూ ఉంది జనసేన పర్మనెంట్ పవర్ సెంటర్ ఎవరు కా అవునన్నా కాదన్నా మరి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళకుండా జనసేనలోకి ఎందుకు వస్తుంది ఇది కూడా చాలామందికి సందేహం ఉండొచ్చు వైసీపీ నుంచి జనసే జనసేనకి రావడానికి ఒక కారణం పవన్ ఇమేజ్ రెండోది ఏంటంటే ఏ విధంగా చూసుకున్న ఈ వ్యక్తులు టీడీపీలోకి వెళ్ళటానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నిన్నటి దాకా టీడీపీని ప్రత్యక్షంగా విమర్శన విమర్శించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా క్యాడర్ కూడా ఇష్టపడకపోవచ్చు ఇమీడియట్గా నాయకులకు కూడా కొంత ఎంబ్రాస్మెంట్ ఉంటుంది సో ఇది కారణం రెండో కారణం మరి జనసేనకు వచ్చిన లాభం ఏంటంటే చూసుకుంటే ప్రధానంగా ఇది జనసేనకు కూడా మంచి ఉపయోగం ఎందుకంటే జనసేన స్ట్రాంగ్గా విస్తరించినటువంటిది ఉమ్మడి మూడు జిల్లాలు వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మిగతా చోట్ల లేదన్ను కానీ ఈ స్థాయిలో లేదు సో ఈ మూడు తప్పితే ఆంధ్రాలో మిగతా చోట్ల అంతా విస్తరణ కానప్పుడు ఇవాళ ఇన్ఆర్గానిక్ గ్రోత్ అనుకోండి ఆర్గానిక్ కాకుండా ఇట్లా ఆల్రెడీ నాయకులుగా మిగతా పార్టీల్లో ఎదిగిన వాళ్ళు ముఖ్యంగా వైసీపీలో ఎదిగిన వాళ్ళు ఇవాళ జనసేన ప్లాట్ఫామ్ ఎంచుకోవటం జనసేనకి ఇవాళ ఉపయోగపడుతుంది ముఖ్యంగా సెంట్రల్ కోస్టల్ డిస్టిక్స్ కృష్ణా గుంటూరు ప్రకాశం ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఈ చేరికలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుంది జనసేన పార్టీ ఆ పై మూడు జిల్లాలు నేను ఇందాక చెప్పిన ఎట్లానో ఇక్కడ కూడా పార్టీ ముందు ముందు బలపడి బాగా బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది సో ఆ విధంగా జనసేనకి ఇది చాలా ఇది ఎందుకంటే సెంట్రల్ కోస్టాలో నాయకత్వ నేను చెప్పినా కూడా నాయకులు వాళ్ళు కష్టపడుతున్నారు నేను కాదనట్లేదు కానీ ప్రజలు ఆదరించాలి కదా ప్రజలు వాళ్ళని ఒక స్టేచర్ ఉన్న నాయకులుగా చూడాలి కదా ఆ స్థాయిలో ఉన్న నాయకులు ప్రస్తుతం లేరు ఇది ఆ గ్యాప్ కుడుస్తుంది ఇటన్నిటికన్నా ఇంకొక ముఖ్య విషయం అనండి నేను ఇందాకనే చెప్పాను మీరు ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు చేరుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ కోరుకున్నాడా లేదనేది పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఎప్పటి నుంచో నలుగుతూ ఉందండి కాపు కన్సాలిడేషన్ ఎందుకంటే సంఖ్యాపరంగా సామాజిక పరంగా అతిపెద్ద కమ్యూనిటీ అయిన కాపు కమ్యూనిటీకి రాజ్యాధికారం లేదనేటువంటి అనేటువంటి వెళితి బాగా ఎక్కువగా ప్రతి ఒక్కరిలోనే ఏర్పడింది అది ఇన్నాళ్ళతో కొంత ఊడింది ఇవాళ వాళ్ళు కన్సాలిడేట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ వైపు ఇది చాలా ముఖ్యం పవన్ కళ్యాణ్ దానికి ఎఫర్ట్స్ పెట్ట పెట్టట్లా కానీ కాపులే అది మాకు ఒక నాయకుడు దొరికాడనేటువంటి దీంతో ఆయన వెనక చేరుతున్నారు ఇది కూడా ఈ పరిణామం కావడానికి కారణం మరిది మీరు అనొచ్చు వెంటనే మరి టీడీపీతోటి దీనివల్ల ఫ్రిక్షన్ డెవలప్ అవుతుందా అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఏ పార్టీ ప్రయోజనం ఆ పార్టీది జనసేన తను టీడీపీ కోసం తన పార్టీ విస్తరించుకోకుండా కూర్చోలేదు కదా చేతులు కట్టుకొని అది టీడీపీకి కూడా అర్థమవుతుంది టీడీపీ రేపు వద్దు టీడీపీ కూడా జనసేన దీంట్లో నచ్చని వాళ్ళు ఎంతోమంది అంటకుండా ఉండొచ్చు దాని దీనికి సంబంధం లేదు సో అది తక్షణం అటువంటి ఫ్రెక్షన్ డెవలప్ అయ్యే అవకాశం లేదు నాకు అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పకుండానే చేశాడా అని అంటే ఖచ్చితంగా ఆయన నోటీసులో ఉంటుంది అంటే ఆయన ఆయన అనుమతి తీసుకోడు కానీ ఫ్రిక్షన్ డెవలప్ కాకుండా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంచుకోవడం కోసం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ సిపిఎంస్ సో దాంట్లో భాగంగా ఆయన చెప్పగా ఆయనకు కూడా తెలిసే ఉంటుంది అది కింద లెవెల్లోకి రాకపోవచ్చు సిపిఎన్ ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఏమేం జరుగుతున్నాయి అన్ని వాళ్ళ కేడర్లో వాళ్ళకి వీళ్ళ కేడర్లో వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు తక్షణ గోల్ ఏంటి ఇద్దరిది ఒకటే గోలు వైసీపీని వీకెండ్ చేయటం జగన్ని బలహీనపరచటం అది ఎట్లా సాధ్యం అవుతుంది ఉన్న పార్టీలో నాయకులు దాంట్లో నుంచి విడిపోవాలి టీడీపీలో చేరటం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి సో జనసేన ఆ విధంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎందుకు ఉండదు మీరు అనొచ్చు వెంటనే నియోజకవర్గాల్లో ఫ్రెక్షన్ డెవలప్ అవుతుంది కదా నాయకులు ఎందుకంటే నిన్న చూసాం టీడీపీ ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్ ఆయన జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత అది కొంచెం ఎంబరాస్మెంట్ అయింది అందుకనే అది హడావుడు లేకుండా చేయటం కూడా జరిగింది ఇది సహజం అండి ఎక్కడైనా ఉంటాయి అలా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తానండి మీకు మొన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయ్ చౌదరి అట్లనే అక్కడ నర్చర్ చేసుకున్నాడు నియోజకవర్గాన్ని కందులు దుర్గేష్ ఇప్పుడు ఇప్పుడు మంత్రి పర్యాటక శాఖ మంత్రి ఆయన ఇద్దరు కూడా ఆ సీటు కోసం చాలా కష్టపడ్డారు చివరికి పరిష్కారం దొరికింది పరిష్కారం దొరకటమే కదా ఆయన మంత్రి కూడా అయ్యాడు కందులు దుర్గేష్ సో వీటన్నిటికీ ఎక్కడో సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఒక దీంట్లో లోకల్ లెవెల్ లీడర్స్గా ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు అది కూడా క్రమక్రమేణా తగ్గుతుంది ఒక రోజులో పోదు ఖచ్చితంగా తెలివి పై నాయకుల్లో సమన్వయం ఉన్నంత కాలం కింద నాయకులు ఏం మాట్లాడరు సర్దుకుపోతారు దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించుకోవాల్సిన పని లేదు యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ కోఆర్డినేషన్ కాన్ఫిడెన్స్ బిట్వీన్ ద టూ లీడర్స్ అది ఎందుకంటే అది అందరికి తెలుసు ఎలా ఎలా డెవలప్ అయిందో కూడా అందరికి తెలుసు ఎంత క్రైసిస్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు హెల్ప్ చేశాడనేది కూడా చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు అయినా అటువంటి ఫ్రిక్షన్స్ వస్తాయని నేనైతే అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళిద్దరు కలిసినంత వరకు ఇవన్నీ ఫ్రిక్షన్స్ రావు సర్దుకుపోతాయి మెల్లిమెల్లిగా సర్దుకుపోతాయి ఆ ఒంగోలు లాంటి నియోజకవర్గాల్లో కూడా మెల్లిమెల్లిగా సమన్వయం ఏర్పడుతుంది వాళ్ళతోనే కాదు జనసేనలో ఉన్న పాత కేడర్తో కూడా కొంత ఉంటాయి ఇప్పటికి ఎందుకంటే అంతకుముందు ఈ నాయకులను వాళ్ళు విమర్శించడం కదా సో టైం పడుతుంది కానీ ఖచ్చితంగా సర్దికి అదేం ప్రాబ్లం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు చివరిగా నేను ఒకటి చెప్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం అండి అందరినీ కన్విన్స్ చేసుకొని ఆయనకు అవసరం లేదు ఆయన జనసేనకు వచ్చేసరికి ఆయన సింగిల్ లీడర్ జనసేన పార్టీకి అంటే అన్క్వశ్చన్డ్ లీడర్ నేను చెప్పేది సింగరహణి కదా అన్ లీడర్ సో కాబట్టి ఆయన తీసుకొని తర్వాత వాళ్ళ కేడర్ని కన్విన్స్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆయనకుంది కాబట్టి అక్కడేమి ఇబ్బంది రాదు వాళ్ళ పాత కేటర్ తోటి ఇబ్బంది వచ్చి వస్తుందని నేనైతే అనుకోను కానీ ఇది వ్యూహాత్మకంగా జనసేనకు అవసరం సెంట్రల్ కోస్తా డిస్టిక్స్లో మరి ఇనార్గానిక్ గ్రోత్ ద్వారా ముందు జనసేనని పటిష్టం చేసుకుంటే జనసేన జిల్లాల్లో పటిష్టమవుతుంది సెంట్రల్ కోస్తాలో కాబట్టి దానికి ఇది వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది తర్వాత ఇందాక నేను చెప్పింది మూడో పవర్ సెంటర్ శాశ్వతం ఇంకా కాపులు కేంద్రంగా ఇది ఏర్పడింది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం ఎన్నో ప్రయత్నాల తర్వాత వాళ్ళు కూడా ఎంత ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు చాలా నుంచి ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళకి ఇంకా అది ఇంకా దానికి ఎస్టాబ్లిష్ అయిపోయింది దీంతో పాటు పవన్ కళ్యాణ్ స్టేచర్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది అది మన అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ స్టేచర్ అసలు మరి ఎక్కడ చూసినా కూడా ఆయన నిన్న తిరుపతి జరగంగానే అసలు అసలు ధర్మ పరిరక్షణ పరిరక్షణ కమిటీ అని ఒక రెగ్యులేటరీ మెకానిజం ఏమన్నాడు అది దేశంలో వేవ్స్ క్రియేట్ చేసింది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది తిరుపతి లడ్డుపై ఆయన ప్రా ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఆలోచింపజేసింది తర్వాత ఇప్పుడే వచ్చిన వార్త ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోయింది నిజంగా దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అమోఘం అందరికి తెలిసింది సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ స్టేచర్ పెరుగుతూ ఉందనేది కూడా ఆంధ్ర రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పుకు చెప్పడం ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి